హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఈశ్వరి ముచ్చట్లు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్తున్నామండి. మీలో ఎంతమంది అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకున్నారో నా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ అమరావతిలో అమరలింగేశ్వర స్వామి గుడి దగ్గర కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. ఎండాకాలం కావటాన నీళ్ళు ఎక్కువగా లేవండి. పదండి, ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం. ఇదిగోండి, గుడి లోపలికి అయితే మేము వచ్చేసాము. మీకు తెలుసు కదా గర్భగుడిలోకి కెమెరాలు ఎలా చేయరని. స్థల పురాణం ప్రకారం పూర్వం తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు దేవతల మీద యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు ఇంద్రుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శరణు వేడుకొనగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుని వధించాడు. తారకాసురుడి మెడలో ఉన్నటువంటి శివలింగం 5 ముక్కలై భూమి మీద 5 చోట్ల పడింది. వాటిని పంచారామ క్షేత్రాలు అంటారు. వాటిల్లో ఒకటే ఈ అమరలింగేశ్వర స్వామి క్షేత్రం. ఈ అమరలింగేశ్వర స్వామి క్షేత్రం యొక్క విశిష్టత ఏంటంటే, శివలింగం భూమి మీద పడగానే ఆగకుండా అది పెరుగుతూనే ఉందన్నమాట. అప్పుడు ఇంద్రుడు దేవగురు బృహస్పతి సలహా మేరకు మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరించుకోగానే ఆ శివలింగం పెరగటం ఆగిపోయింది. ఇక్కడ అమ్మవారు బాలచాముండేశ్వరి రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారండి. స్వామివారు మనకు 9 అడుగులు ఎత్తులో కనిపిస్తారండి. కానీ భూమి లోపల నుంచి చూస్తే 32 అడుగులు ఎత్తులో ఉంటారని పూజారి గారు చెప్పారండి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది, చాలా ప్రశాంతంగా ఉంది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మేము మంగళగిరి దగ్గరలో ఉన్న తాడిపత్రిలో శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి, అక్కడికి వెళ్తున్నాము. మీరు కూడా చేయండి. మనం తాడిపత్రిలోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంకి వచ్చేసామండి. అసలు లోపల స్వామివారండి చాలా అంటే చాలా అందంగా ఉంటారు. స్వామివారిని రోజుకు అవతారంలో కొలుస్తూ ఉంటారనమాట. మేము వెళ్ళిన రోజైతే మత్స్యావతారంలో స్వామివారు మాకు దర్శనమిచ్చారనమాట. అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి దర్శించుకోండి. ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి. ఇదిగోండి, ఇక్కడ బ్యానర్ మీద ఎలా అయితే ఉన్నారో స్వామివారు అంతకన్నా అద్భుతంగా ఉన్నారండి లోపల. మీరు ఖచ్చితంగా ఈ క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించుకోండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై.